మార్గదర్శి చిట్ ఫండ్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటకలోని హవేరిలో 110వ బ్రాంచ్ ను ప్రారంభించింది. కొత్త బ్రాంచ్ ను కర్ణాటక మార్గదర్శి డైరెక్టర్ పి లక్ష్మణరావు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కోటప్ప బనకర్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. సమష్టి కృషితోనే కర్ణాటకలో 23వ బ్రాంచ్ ను పెట్టగలిగామని తెలిపారు. ప్రజలకు విశ్వాసమైన సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ చిట్స్ వేస్తున్నామని ఎప్పుడూ ఇబ్బంది కలగలేదని దీనివల్ల చాలా లాభపడినట్లు ఖాతాదారులు చెబుతున్నారు. మార్గదర్శి అంటే నమ్మకమని చెప్పారు. पन्े संवसाल कम लास्ट 30 लाख फस्ट सीट स्टार्ट नैन फस्टिंद फ्रेंड्स चुनाव बेलार अपर्टी स्टार्ट 30 लाख दादानी नमक इपू सिक्स फ्लोर वरक नैन इधन मोतम एवरी मंत नवरी मंत कड़ना इप्डवरक प्रॉब्लम कूड़ा बैंक इंट्रस्ट कटे चला बेटर आम एमर्जेंसी मन के डब कावे वन वीक मन अरेंजमेंट मेन मैदान बिजनेस स्टार्ट बैंक पे लेंदी प्रोसेस चीटी అంటే నీకు ఫస్ట్ మంత్ లోనే ఫస్ట్ వీక్ లోనే కావాలంటే కూడా మనకు అమౌంట్ దొరుకుతుంది ఏం అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు నాకు ఎమర్జెన్సీ ఏదైనా పెద్ద బిజినెస్ ఏదైనా ఒకటి పర్చేస్ చేసినప్పుడు కూడా ఇమిడియట్ 1 వీక్ లోపులే నాకు అమౌంట్ జమ అవుతుంది ఇంట్రెస్ట్ తక్కువ ఉంది చాలా బెనిఫిట్ కూడా ఉంది చాలా ఉంది అవేర్ చేస్తున్నారు కాబట్టి మాకు ఒకటి రామజీరావు కానీ శైలజ మేడం కానీ అదొక థాంక్స్ చెప్పాలి నేను 16 సంవత్సరాలు అయితా ఉంది 80 లక్షస్ వరకు సిటీ తీసుకున్నాను ఎత్తినాను తీసుకున్నాను ఒక 4-5 సిటీలు ఎత్తినాను తీసుకుంటున్నాను నాకు హెల్ప్ బిజినెస్ కి చాలా అనుకూలంగా వ్యవహారం అయ్యింది నాకు వేరే సిటీని మా ఫ్రెండ్స్ చేసినారు వాళ్ళంతా తన్నలాడేది నేను చూసినాను వాళ్ళందరూ ఇరుక్కునింది చూసినాను వాళ్ళు అనుభవించింది చూసినాను మాకు తెలిసి తెలిసి మనం వేరే చిట్ మీద అంత విశ్వాసం పోలేదు నేను అంత దీంతో వ్యవహారం చేయబట్టి ఒక రోజు నాకు మిస్ అండర్స్టాండింగ్ కాలేదు నాకి నా బిజినెస్ హెల్ప్ఫుల్ అయ్యింది అప్పటి నుంచి నేను ఇది మార్గదర్శి ఎంచుకున్నాను కరెక్ట్ గా సర్వీస్ పరంగా అంత ఏ టు జెడ్ ఎప్పుడు ఒక రోజు నాకు నా వరకు మా చిట్ ఎత్తిన రోజు నేను ఎప్పుడు చిట్ ఎత్తే ఒక రోజు బిడ్డకు పోలేను మేము ఫోన్ చేసి చెప్తాం ఏమైతుందో చూడండి నా ఈ టార్గెట్ వరకు వస్తే వాళ్ళని తీసేయండి అని చెప్తాం మేడం అక్కడ మేనేజర్ గాని వాళ్ళ గాని ఎవరికి వచ్చినని మా అవేర్ పరంగా భాస్కర్ వచ్చి పరిచయం ఇక్కడ స్టార్టింగ్ నుంచి వీళ్ళే వచ్చి పరిచయం అయింది ఆ రోజు నుంచి కంటిన్యూగా వ్యవహారం చేస్తున్నాము బాగా నడుస్తూ ఉన్నాము